वासुदेवाय भगवते वासुदेवाय। हरे कृष्ण, अंदर की वेलकम। श्रीमद् భాగవతం 7వ స్కందానికి, 7వ స్కందంలో 41 శ్లోకం చదువుకున్నాము. 42వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాము. అయితే 41వ శ్లోకం వరకు కూడా అవధూత బ్రాహ్మణుడు ప్రహ్లాదుడితో మాట్లాడుతున్నటువంటి సందర్భం. సో అయితే చెప్తున్నారు ఆయన ఏ విధంగా ఇంతకుముందు తన జీవితాన్ని గడిపాడు అని. సో అందులో ఎలా ఏది దొరికితే దాన్ని తింటూ ఒక తేనెటీగని ఒక కొండ చిలువని గురువుగా భావిస్తూ ఆ రెండు వాటి యొక్క జీవితంలో ఏది చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనకి ఎలా తెలియజేస్తున్నాయి, ఏది చెయ్యొచ్చు అని ఎలా తెలియజేస్తున్నాయో దాని ప్రకారంగా ఆయన చేయడం అనేటువంటిది జరిగింది. ఒక్క నిమిషం మాతాజీ. ఓకే, సో ఈరోజు 42వ శ్లోకం నుంచి చూద్దాము. 41వ శ్లోకంలో ఒక్కొక్కప్పుడు చక్కగా స్నానం చేసేవాడిని, దేహమంతా గంధమును అదులుకొని అలదుకొని పూమాలను ధరించి మేలైన వస్త్రాభరణములతో అలంకృతుడనై ఏనుగుపై, రథముపై లేదా గుర్రముపై రాజు వలె సంచరించును. కానీ ఇంకొకప్పుడు దెయ్యం పట్టిన వాని వలె నగ్నముగా తిరుగుచుండును. ఇది అవధూత బ్రాహ్మణుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఇక 42వ శ్లోకం నుంచి ఏ విధంగా అవధూత బ్రాహ్మణుడు తన యొక్క శరీరాన్ని వదిలేస్తారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రియ మాతాజీ, నలభై రెండవ శ్లోకం. నాహం విందేన చస్తాం చస్తౌమి స్వభావ విషమం జనం. హరే కృష్ణ ప్రభు. నహం నిందే నచస్తామి స్వభావ విషమం జనం. ఏతేషాం శ్రేయ ఆశాసే ఉత్తైకాత్మ్యం మహాత్మని. ఏతేషేం శ్రేయే ఆశాసే ఉత్తైకాత్మ్యం మహాత్మని. హరే కృష్ణ ప్రభు. భావము, భిన్న జనులు భిన్నములైన స్వభావములను కలిగి ఉందరు, కనుక వారిని పొగుటగాని నిందించుటగాని నా కార్యము కానే కాదు. వారు పరమాత్మునితో అనగా దేవదేవుడగు శ్రీకృష్ణుడు ఏకాత్మ భావంను పొందుటకు అంగీకరించురని తలచి వారి శ్రేయస్సుని నేను కోరెదను. హరే కృష్ణ. సో చాలా మంది ఉంటారు, చాలా మంది అనేక రకాలుగా చెప్తుంటారు శాస్త్రాల గురించి అయితే, ఏం లేకపోతే మామూలు విషయాల్లో మాట్లాడేటువంటి విషయాల్లో అయితే అన్ని రకాలుగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పు ఏంటి, వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఊపు ఏంటి అనేటువంటి దాన్ని ఎంచి వాళ్ళని విమర్శించడము లేకపోతే వాళ్ళని పొగడము చేయాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళందరూ ఏనాటికైనా సరే శ్రీకృష్ణ భగవానుని చేరుకుంటారు అని ప్రార్థిస్తాను నేను. సో అంటే ఒక శుద్ధ భక్తుడు ఇలానే ఆలోచిస్తాడు. ఒక శుద్ధ భక్తుడు ఎవరికి కీడు కీడు కావాలి అని కోరుకోడు. సో ఏ విధంగా అయినా సరే అందరూ ఉద్ధరింపబడాలి అని మాత్రమే కోరుకుంటారు. అలానే వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోరు, వాళ్ళు తప్పు చెప్పినా కానీ శత్రుత్వం పెట్టుకోరు, ఒప్పు చెప్పినా కానీ పొగడడం అనేటువంటిది జరగదు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఏదో ఒక రోజు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే, సో మనకి చూస్తే 7వ అధ్యాయంలో వస్తుంది భగవద్గీతలో, నాలుగు రకాల జనులు నా దగ్గరకు వస్తారు అని. అందులో ఒకళ్ళు జ్ఞాని. ఓకే, అయితే ఈ నాలుగు రకాల జనులు జ్ఞాని గురించి చెప్పిన తర్వాత ఈ నలుగురిలో ఉత్తమమైనటువంటి వాడు ఎవరు అనంటే జ్ఞాని అని చెప్తారు. ఆ తర్వాత శ్లోకంలో
ఇలాంటి జ్ఞానులు పలు జన్మల తర్వాత నేను వాసుదేవ సర్వమితి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే స్థాయికి వస్తారు. అంటే శ్రీకృష్ణుడే అన్నిటికీ మూలం. అంటే వేదాలన్నీ చదివితే జ్ఞానాన్ని సముపార్జిస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే శ్రీకృష్ణ భగవానుడే సర్వం అనేటువంటిది తెలుసుకోవాలి. అంటే ఏదో ఒకనాడు ఈ జ్ఞానం అనేటువంటిది కృష్ణుడు భగవానుడు, కృష్ణుడికి శరణాగతులు అవడమే మన లక్ష్యం, కృష్ణుని పొందడమే మన యొక్క జీవితం యొక్క లక్ష్యం అనేటువంటిది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సో అది చాలా జన్మల తర్వాత మాత్రమే సాధ్యమవుద్ది. అంటే ఒక జ్ఞాని అనేక జన్మల తర్వాత భక్తుడిగా మారుతాడు. అప్పటి వరకు జ్ఞానిగా ఉంటారు. ఈ భక్తుడిగా మారే లోపల అభక్తుల సాంగత్యం దొరికిందనుకోండి, అభక్తుడైపోయి మళ్ళీ పతనం చెందుతాడు. లేదు అంటే భక్తుల సాంగత్యం దొరికిందనుకోండి, భక్తుడిగా మారిపోయి భగవద్ధామానికి వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతుడు అవుతాడు. అది కాబట్టి పర్వాలేదు, ఎన్ని జన్మలకైనా సరే వెళ్తాం కదా అని అనుకుని కేర్లెస్గా కూడా ఉండకూడదు. ఎందుకంటే ఈ జన్మలో పొందాల్సింది ఎందుకు ఇంకా 10 జన్మలు వెయిట్ చేయాలి? సో ఈ లోపలనే ఇంకా ఎంత నష్టం జరగనుందో మనకు తెలియదు. ఇంకోటి మాయ ప్రభావం కూడా చాలా బలమైనటువంటిది. మాయ ఒక అడుగు ఆధ్యాత్మికంగా ముందుకు వేస్తే 10 అడుగులు భౌతికంగా వెనక్కి లాగుతుంది. సో మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా పురోగమించాలని అనుకుంటాం, కానీ ఒక అడుగు ముందుకు వేయగానే 10 అడుగులు వెనక్కి లాగేస్తుంది. సో అలాంటి మాయ ప్రభావంలో ఉన్నటువంటి మనము గ్యారంటీ లేదు. మనం శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండకపోతే గ్యారంటీ లేదు మనందరికీ కూడా ఆధ్యాత్మికంగా పురోగమిస్తాము అని. కాబట్టి వాళ్ళందరి కోసం మనం కూడా ప్రార్థన చేద్దాం. ఏ విధంగా అయితే ఈ అవధూత బ్రాహ్మణుడు వాళ్ళకు కూడా జ్ఞానం రావాలి, వాళ్ళు కూడా భక్తులు కావాలి, వాళ్ళు కూడా భగవంతుడికి శరణాగతులు అవ్వాలి అని ఏ విధంగా అయితే అవధూత ప్రార్థన చేస్తున్నాడో అలానే అందరి గురించి మనం కూడా ప్రార్థన చేయటం. నెక్స్ట్ చదవండి భాష్యం. ప్రియ మాతాజీ భాష్యం చదవండి. మనుజుడు భక్తి యోగా పదమును చేరినంతట దేవదేవుడగు వాసుదేవుడే జీవిత లక్ష్యమని వాసుదేవ సర్వమితి సమ్మత సుదుర్లభ పూర్ణంగా నెరుగును. సమస్త వేద వాజ్మయము యొక్క ఉపదేశము ఇదియే. వేదేచ సర్వే రహమేవ వేద సర్వధర్మాన్ పరిత్యాజ మమేకం శరణం వజ్ర. భౌతిక యోగ్యతలు కలిగి ఉన్నందున ఒకనిని ప్రశంసించుట లేదా దుర్గుణములను కలిగి ఉన్నందున ఇంకొకరిని నిందించుట వలన లాభం లేదు. ఈ భౌతిక జగతిలో మంచి చెడులకు అర్థమే లేదు. ఏలయనగా పుణ్యాత్ముడైనచో మనుజుడు ఉన్నంత లోకములకు విడలగలడు. పాపాత్ముడైనచో అధోలోకములకు పతనము చెందగలడు. భిన్న స్వభావములు కలిగిన జనులు ఈ రీతి ఒకప్పుడు ఉన్నతంగా చంచు మరొకప్పుడు పతనము చెందుచుందురు. కాని అది జీవిత లక్ష్యము కానే కాదు. పైగా వాని నుండి బయటపడి కృష్ణ భక్తిని చేపట్టుటయే జీవిత లక్ష్యం. కనుకనే నామమాత్రమగు మంచి చెడుల పట్ల సాధుపురుషుడు భేదాభావమును కనపరచడు. పైగా జీవిత చరమ గమ్యమైన కృష్ణ భక్తిలో సుఖభాగులు కావాలననియే అతడు కోరుకొను. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదములు. అంతిమ లక్ష్యం కృష్ణ భక్తులు అవడమే. తప్ప కృష్ణ భక్తులు అయ్యేటువంటి మార్గంలో కొంతమంది దేవీ దేవతలకు ఉపాసకులు అవుతారు, కొంతమంది మాయకు ఉపాసకులు అవుతారు, కొంతమంది వ్యక్తి పూజలు చేస్తారు, కొంతమంది ఏ పూజ చెయ్యరు, కొంతమంది భగవంతుణ్ణి నమ్మరు. కానీ ఎవరు ఎలా ఉన్నా చివరికి మనం తెలుసుకోవాల్సింది కృష్ణ భక్తిని, కృష్ణుడే సర్వస్వం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అందుకు ఎన్ని జన్మలు అవసరమైతే అన్ని జన్మలు పడతాయి. అదే కొంచెం పురోగమించినటువంటి వ్యక్తి యొక్క సాంగత్యంలోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా మన జన్మలు తగ్గుతూ ఉంటాయి. ఓకే, సో మనకి ఈ విషయాన్ని భగవద్గీతలో క్లియర్గా చెప్పేశారు శ్రీకృష్ణ భగవానుడు. ప్రాబ్లం ఏంటంటే మన అందరం కూడా భగవద్గీతను నమ్ముతాం, కానీ భగవద్గీతను చదవము, భగవద్గీతని ఆచరించము. అది మన ప్రాబ్లం. ఎప్పుడైతే మనం భగవద్గీతను చదువుతామో, ఎప్పుడైతే మనం భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయాలను ఆచరిస్తామో, అది మనకి ఈ జ్ఞానాన్ని ఇస్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం.
అన్ని వదిలేసి నాకు మాత్రమే శరణం వేయండి అని కృష్ణుడు ఆల్రెడీ చెప్పేశాడు భగవద్గీతలో. ఇంకా అంతకు మించినటువంటి వేద జ్ఞానం ఏమి ఉండదు. సో ఏ వేదాలు చదివినా కానీ అదే తెలుసుకోవాల్సింది. కాబట్టి ఏదో పండితుడిని కాదు నేను అని బాధపడాల్సిన అవసరం లేదు. కృష్ణుడు సంస్కృతం బాగా తెలిసినటువంటి వాళ్ళకి కరుణించి సంస్కృతం తెలియనటువంటి వాళ్ళని చదువు రానటువంటి వాళ్ళని వదిలేరు. చదువు రానటువంటి వాళ్ళు భక్తి చేయలేరా? సంస్కృతం చదివిన వాళ్ళే గొప్ప భక్తుల. భగవద్గీత భాగవతం చదవడం అంటే సంస్కృతం చదవడం కాదు, సంస్కృతం నేర్చుకోవడం కాదు, జ్ఞానాన్ని పొందడం కాదు, జ్ఞానాన్ని నేర్చుకోవడం కాదు. కాకపోతే ఇక్కడ కావాల్సింది శరణాగతి. ఆ శరణాగతి ఉన్నటువంటి వాడు ఎన్ని సంస్కృత శ్లోకాలు ఎంత ధారాళంగా చెప్పినా కానీ వానికంటే కూడా అనేక రెట్లు పై స్థాయిలోనే ఉంటాడు. కృష్ణుడితో ప్రశంసింపబడేటువంటి విధంగానే ఉంటాడు. కృష్ణుడు అలాంటి వాళ్ళని మాత్రమే కరుణిస్తారు. ఓకే, కృష్ణుడి కరుణ లేకుండా మాయను ఛేదించడం అనేటువంటిది కష్టం. ఎందుకంటే మాయ ఎవరి అండర్లో ఉంది, ఎవరి కంట్రోల్లో ఉంది? కృష్ణుడి కంట్రోల్లో ఉంది. మాయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం. నా అధ్యక్షతలోనే ఈ భౌతిక ప్రకృతి ఉంది. ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి చరాచర జగత్తులన్నీ కూడా నా అధ్యక్షతలోనే ఉన్నాయి అని చెప్పారు కదా. సో కృష్ణుడు అధ్యక్షతలో ఉన్నటువంటి మాయ కృష్ణుడు చెప్పినట్టు పనిచేస్తుందా, మనం చెప్పినట్టు పనిచేస్తుందా? కృష్ణుడు చెప్పినట్టే పనిచేస్తుంది. మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, వాళ్ళ ఇంట్లో బయట ఏముంటుంది? కుక్క ఉంటుంది. ఆ కుక్క మనం లోపల రానిస్తుందా? రానీదు, అరుస్తూ ఉంటుంది. మనం మనం కావాలి అనుకున్నది చేయనీదు, అరుస్తూ ఉంటుంది, లోపలికి రానీదు. అదే దాని యజమాని చిటికేసి ఆగు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది కుక్క? వెంటనే ఆగుతుంది. ఎందుకంటే మనం చిటికేసి ఆగమంటే ఆగదు కుక్క, అదే యజమాని చిటికేసి ఆగు నువ్వు వచ్చిన ఆయన ఎవరో కాదు నా మిత్రుడు అని అన్నాడు అనుకోండి, వెంటనే కుక్క తోక ముడుచుకొని వెనక్కి పోతుంది. అంటే ముందు మనము భగవంతుడికి శరణాగతులు అవ్వాలి, భగవంతుడు మన మీద కరుణ చూపించాలి. ఆ కరుణ చూపించినప్పుడు మాయకి చిటికేసి ఆపేస్తారు శ్రీకృష్ణుడు. కాబట్టి అలా మనము భగవంతుడికి శరణాగతులు అవ్వడము అనేటువంటిది వేదాల యొక్క సారం. ఏ వేదం చదివినా కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి అంతిమమైనటువంటి జ్ఞానం అదే. ఓకే, నెక్స్ట్ 43వ శ్లోకం సునీత మాతాజీ. సరే కృష్ణ ప్రభుజీ. వికల్పం జుహుయా చిత్తౌ తాం మనస్యర్థ విభ్రమే. వికల్పం జుహుయా చిత్తౌ తాం మనస్యర్థ విభ్రమే. మనోవైకారికే హుత్వా తం మాయాయాం తం మాయాయం మాయాయాం జుహోత్సము జుహోత్యను. మనోవైకారికే హుత్వా తం మాయాయాం జుహోత్యను. భావము, మంచి చెడు భేదభావం అనేది మానసిక కల్పనను ఒక్క రూపముగా భావించి మనస్సులో విలీనము కావింపవలెను. పిదప మనస్సును మిథ్యాహంకారంలో విలీనము చేయవలెను. పిమ్మట మిథ్యాహంకారమును మహత్తత్వంలో లయము కావింపవలెను. మిథ్యాపూర్వకముగు భేదభావముతో పోరాడేడి పద్ధతి ఇదియే. ప్రభుపాదుల వారి భాష్యము. యోగి ఏ విధంగా భౌతిక రాగము నుండి బయటపడగలడో ఈ శ్లోకము వివరించుచున్నది. భౌతికాకర్షణ కారణంగా కర్మిష్ఠుడు తన్ను తాను గాంచగలడు. జ్ఞానులు ఆత్మానాత్మలకు భేదమును గాంచగలరు. కాని యోగులు, వారిలో మహోత్కృష్టులైన భక్తి యోగులు భగవద్ధామమునకు వెడలగోరుదురు. కర్మిష్ఠులు పూర్తిగా మోహగ్రస్తులే. జ్ఞానులు మోహమునందు గాని నిజమైన జ్ఞానమునందు గాని ఉండరు. కాని యోగులు, ముఖ్యముగా భక్తి యోగులు, పూర్తిగా ఆధ్యాత్మిక పదమున ఉన్నట్టి వారు ఈ విషయము భగవద్గీత 14.26 యందు ఇట్లు ధృవపరపబడినది. మాంచయోభి వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తి యందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. ఈ విధంగా భక్తుని పదము సురక్షితమై ఉండును. అనగా అతడు ఒక్క మారుగా ఆధ్యాత్మిక పదమునకు చేరగలడు. జ్ఞానులు, హఠయోగుల వంటి వారు మాత్రము మనస్తత్వ శాస్త్ర పదములో భౌతిక భేదభావమును లయింపజేసి ఈ దేహమే నేను అనే భావమును కలిగించే అహంకారమును నశింపజేసుకుని నెమ్మదిగా ఆధ్యాత్మిక పదమును చేరుదురు. మనుజుడు అహంకారమును మహతత్వములోనూ
మహత్తత్వమును పరమశక్తిమంతుని యందును విలీనము చేయవలసి ఉండును. భౌతికాకర్షణ నుండి బయటపడు విధానం ఇదియే. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఒక మనిషి తన శరీరాన్ని వదిలేసేటప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉండాలి, మనసు ఎలా ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. మనసు ఇంకా భౌతిక ఆకర్షణలోనే ఉందనుకోండి, ఆ భౌతిక ఆకర్షణలతోనే ఒకవేళ శరీరాన్ని వదిలేస్తే అది సరి అయినటువంటి మరణం కాదు. ఒక మనిషి శరీరాన్ని వదిలేయడానికంటే ముందు మనసులో ఉన్నటువంటి మానసిక కల్పన ఏదైతే ఉందో అది ఎలా ఉండాలి, మంచి చెడు, మిత్రుడు శత్రువు అనేటువంటి ద్వంద్వాల నుంచి బయటపడిపోవాలి. అప్పటికల్లా శరీరాన్ని వదిలేసే టయానికి ద్వంద్వాల నుంచి బయటపడిపోవాలి, అంటే ఆధ్యాత్మిక స్థితిలో ఉండాలి మనసు. ఇంకా భౌతికమైనటువంటి విషయాల గురించి ఇంకా తాపత్రయపడుతూ ఉండకూడదు. ఎప్పుడైతే ఆ స్థితికి వస్తామో అప్పుడు మనము మిథ్యాహంకారంతో విలీనం చేయాలి ఈ శరీరాన్ని. మిథ్యాహంకారం పిమ్మట మిథ్యాహంకారాన్ని మహతత్వంలో, మహతత్వం నుంచి మిథ్యాహంకారం వచ్చింది, మిథ్యాహంకారం నుంచి ఈ శరీరం వచ్చింది. ఈ శరీరాన్ని మిథ్యాహంకారంలో, మిథ్యాహంకారాన్ని మహతత్వం కలిపేస్తే ఉల్టా ప్రాసెస్ అనమాట. ఏ విధంగా వచ్చామో ఆ విధంగా వెనక్కి వెళ్ళాలి. ఓకే, ఆ విధంగా చేయడం వల్ల అప్పుడు ఆ విధంగా లయం అవడం వల్ల, మహతత్వంలో లయం అవడం అనేటువంటిది సరైనటువంటి విధానం. సో ఇంకా ఇది ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనకి భాష్యంలో ప్రభువారు తెలియజేశారు. అకుంఠితమైనటువంటి భక్తి శ్రీకృష్ణ భగవానుడికి చేయటం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అప్పుడే మన యొక్క నిజస్థితిని మనం తెలుసుకోగలుగుతాం. అప్పుడే మనము, మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి, మనలో ఉన్నటువంటి మిథ్యాహంకారం అంతా పోతుంది. అప్పుడు ఈ శరీరం ఈ భౌతిక తత్వాలతోటి కలిసిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనం ముక్తిని పొందగలుగుతాం. సో దానికి ఏం చెప్పారు, అకుంఠితమైనటువంటి భక్తి చేయాలి అంతే తప్ప ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడికి వెళ్ళడం కాదు. ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా కానీ ఆ గుడి శ్రీకృష్ణ భగవానుడి గుడి అయి ఉండాలి. అది అకుంఠితమైనటువంటి భక్తి అంటే. ఓకే, నెక్స్ట్ 44 మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఆత్మానుభూతౌ తామాయాం జుహూయాత్ సత్యదృగ్ముని. ఆత్మానుభూతౌ తాం మాయాం జుహూయాత్ సత్యదృగ్మునీః. తతో నిరూహో విరమేత్ స్వానుభూత్యాత్మని స్థితః. తతో నిరీహో విరమేత్ స్వానుభూత్యాత్మని స్థితః. విద్వాంసుడగు ముని భౌతిక అస్తిత్వము మాయా అని అవగతము చేసుకొనవలను, అది కేవలం ఆధ్యాత్మిక అనుభూతితోనే సాధ్యపడును. సత్యదర్శనము కావించిన ఆత్మదర్శి ఆత్మానుభూతి ఎందు నిలిచిన వాడే సమస్తమగు లౌకిక కర్మల నుండి విరమింపవలను. భాష్యం చదవడం ప్రభువారి వారి భాష్యం. దేహ నిర్మాణం యొక్క విశ్లేషాత్మక అధ్యయనము ద్వారా మనుజుడు ఆత్మదేహాంశములైన పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశములకు భిన్నమైనది నిర్ణయమునకు నిశ్చయముగా రాగలడు. ఈ విధముగా దేహమునకు ఆత్మకు గల భేదము మనశీలుడైన వ్యక్తి అనగా మనిషి లేదా ముని అనుభూతి మరచుకొనగలడు. ఇక అట్టి ఆత్మానుభూతి పిమ్మట అతడు సులభముగా పరమాత్మను తెలుసుకొనగలడు. ఆ విధముగా ఆత్మ పరమాత్మ అధీనము కలదని తెలుసుకుని వాడు ఆత్మలాభం పడయగలడు. భగవద్గీత యందులే త్రయోదశ అధ్యాయము వివరింపబడినట్లు దేహమునందు రెండు ఆత్మలు కలవు. దేహము క్షేత్రమని పిలువబడును, కాని దాని యందు ఇరువురు క్షేత్రజ్ఞులు అనగా క్షేత్రము అందు నివసించి ఉన్నవారు కలరు. జీవాత్మ పరమాత్మలే ఆ క్షేత్రజ్ఞులు. వారే ఒకే వృక్షముపై అనగా భౌతిక దేహము కూర్చుని ఉన్నట్టి రెండు పక్షుల వంటి వారు. విస్మృతి కలిగినట్టి ఒక పక్షి ఇతర పక్షి యొక్క ఉపదేశము లక్ష్య పెట్టక వృక్ష ఫలమును ఆరగించి చుండగా మిగిలిన పక్షి మొదటి పక్షి యొక్క కర్మలకు సాక్షిగా ఉన్నది. ఎల్లప్పుడూ తనతో పాటుకు ఉండి వివిధ దేహములతో మార్గదర్శము చేసినట్టు పరమమిత్రుని అవగతము చేసుకునేటప్పుడు విస్మృతి కలిగిన పక్షి పరమాత్మని ఆశ్రయించగలదు. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతియం యోగినః అని యోగ విధానంలో చెప్పబడినది. మనుజుడి నిజముగా పరిపూర్ణ యోగి అయినప్పుడు ధ్యానము ద్వారా పరమమిత్రుని గాంచగలిగి అతని శరణదొచ్చును. అది ఏ భక్తి యోగమును అనగా కృష్ణ భక్తి పూర్ణమక నిజమైన జీవితము శుభారంభము. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో ప్రతి వ్యక్తి కూడా ఆత్మజ్ఞానాన్ని పొందడము అనేటువంటిది అవసరం. ప్రత్యేకించి ఇక్కడ మునుల గురించి మాట్లాడుతున్నారు.
మునులు అంటే ఎవరు? మునులు, ముని అని ఎవరు అంటారు? ఆత్మజ్ఞానము అంతా తెలుసుకున్న వాడు తపస్సు చేస్తారు. తపస్సు చేస్తారు. మునులు, యోగిలు అంటే వీరందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని కలిగిన వారు అంటారు. ఆత్మజ్ఞానాన్ని కలిగిన వాళ్ళైతే ఆత్మజ్ఞానాన్ని పొందమని ఎందుకు చెప్తారు? భాగవత భక్తులు మునులు అంటే వాళ్ళు ధ్యానం వరకు వచ్చిన వాళ్ళ ప్రభుత్వం, జ్ఞానం, జ్ఞానం, ధ్యానం వరకు వచ్చిన వాళ్ళు. తత్వవేత్తలు. బేసికల్ గా మీరు ఏదైనా చెప్పారనుకోండి, మిమ్మల్ని ఖండించేస్తారు, మీ మీ మాటను ఖండించేస్తారు, లేదు అలా కాదు ఇలా అంటారు. మళ్ళీ అదే మీరు ఆయన చెప్పిందే చెప్పారనుకోండి, అలా కాదని ఇంకొక రకం అంటే జ్ఞానంతో తకమక పెట్టేసి ఒక ముని చెప్పినటువంటి విషయాన్ని ఖండించడమే ఇంకొక ముని యొక్క లక్ష్యం. అంటే ఏ విధంగా అయితే ఇప్పుడు శాస్త్రజ్ఞులు ఉన్నారు చూసారా, శాస్త్రజ్ఞులు ఒక శాస్త్రవేత్త ఒకటి కనుక్కుంటే ఇంకో శాస్త్రవేత్త వచ్చి మొదట కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త కనుక్కున్నటువంటి విషయంలో ఉన్నటువంటి లోపాలను వెంచడం, ఈయన నీ నేను నీకంటే గొప్పవాణ్ణి అని చెప్పడం. ఇప్పుడు సహస్రావధానాలు చేస్తారు చూసారండి, అవధానులు. అవధానుల లక్ష్యం ఏంటి? ఏం చేస్తారు అవధానులు? వాళ్ళకున్న జ్ఞానాన్ని బయట ప్రదర్శిస్తూ ఉంటారు ప్రభుజీ. బయట ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రదర్శించే సమయంలో ఏం చేస్తారు? ఎవరు ఏం చెప్పినా దాన్ని విమర్శిస్తారు, ఎవరు ఏం చెప్పినా దానికి సమాధానం చెప్తారు కదా, ఎవరు ఎలాంటి పజిల్ ఇచ్చినా కానీ దానికి సమాధానం చెప్తూ ఉంటారు. ఇది ఇలాంటి వాళ్ళని మునులు అంటారు. ఓకే, ఇలాంటి మునులు ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఆత్మజ్ఞానం. ఎప్పుడైతే నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా ఈ జ్ఞానంతోనే పోతావో నీకు వచ్చే లాభం ఏం లేదు. ఓకే, ఏ ఆధ్యాత్మిక లాభం ఉండదు. కాబట్టి ఆధ్యాత్మిక అనుభూతిలో ఉండాలి అని అంటే కేవలం ఆధ్యాత్మిక అనుభూతిలో ఉంటేనే సాధ్యమవుతుంది భౌతిక అస్తిత్వం నుంచి బయటపడడం. ఆత్మజ్ఞానం అంటే మనం భక్తిలో ఉంటేనే సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. భగవంతుడిని ఫీల్ అయితేనే సాధ్యమవుతుంది. సో మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఆత్మ పరమాత్మ రెండూ ఉంటాయి హృదయ స్థానంలో, కానీ ఈ ఆత్మ పరమాత్మ యొక్క ఇన్స్ట్రక్షన్స్ వినకుండగా ఒక రకంగా జ్ఞానాన్ని బయటపెట్టుకోవడానికో, లేకపోతే ఇంకొక రకంగా ఇంద్రియ భోగం చేయడానికో, ఇంకేదో చేయడానికో తాపత్రయపడుతూ ఉంటుంది, కానీ పరమాత్మ ఇన్స్ట్రక్షన్స్ను మాత్రం వదిలేస్తుంది. అలా వదిలేయటం వల్ల ఆత్మ ఉద్ధరింపబడదు, పరమాత్మ మాత్రం అన్నీ చూస్తూ సాక్షిగా నిలబడి నీ కర్మలకి అనుగుణంగా, నీ అహంకారానికి అనుగుణంగా, నీ కోరికలకి అనుగుణంగా, నువ్వు చూపించినటువంటి జ్ఞాన ప్రతిభకి అనుగుణంగా నీకు ఇవ్వాల్సినటువంటి శరీరాన్ని రెడీ చేస్తుంది పరమాత్మ. ఇది ఓకే. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ. ప్రభుజీ, మునులు జ్ఞానాన్ని కలిగి ఉంటారు, వాళ్ళు ధ్యాన స్థాయి దాకా కూడా వెళ్ళరా ప్రభుజీ? ధ్యానం చేసేటువంటి వాళ్ళు పరమాత్మను ధ్యానం చేస్తారు, వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఋషులు, ఓకే, యోగులు. తేడా ఉందా ప్రభుజీ? ఉంది. యోగి వేరు, యోగి వేరు, ముని వేరు. ఓకే, యోగి వచ్చేసి ఆయన అష్టాంగ యోగం చేస్తాడు, పరమాత్మ మీద ధ్యానం చేస్తాడు. జ్ఞాని వచ్చేసి ముని. ఓకే, ఈ ముని ఏం చేస్తారు? పరమాత్మ మీద ధ్యానం చేయరు, ఆయన నిరాకారం మీద ధ్యానం చేస్తాడు. ఓకే, అయితే మనకి అన్ని యోగాలలో ఉత్తమమైనటువంటి యోగం భక్తి యోగం. ఓకే, మనకి ఇది 6వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన. అంటే అన్ని యోగుల్లో ఉత్తమ యోగి ఎవరు? భక్తి యోగి. నా గురించి ఆలోచించేవాడు, నాకు భక్తియుత సేవ చేసేవాడు ఉత్తమ యోగి. నిరంతరం నన్నే జ్ఞాపకం ఉంచుకునేటువంటి వాడు ఉత్తమమైనటువంటి యోగి అని చెప్పారు. అంటే పరమాత్మని ధ్యానం చేసేటువంటి వ్యక్తి జ్ఞాని కంటే ఒక మెట్టు ఎక్కువ. ఓకే, జ్ఞానిలాగా తనకున్నటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించుకోకపోయినా పరమాత్మ జ్ఞానం అనేటువంటిది ఒక రకంగా ఉత్తమం. ఆ పరమాత్మ ధ్యానం నుంచి స్వయంగా భగవానుడి ధ్యానం వరకు వెళ్ళగలిగితే అప్పుడు నిజమైనటువంటి యోగి అవుతాడు, నిజమైనటువంటి భక్తి యోగంలో ఉన్నటువంటి వాడు అవుతాడు. చూస్తే ధ్రువుడు, ధ్రువుడు కూడా ధ్యానం చేశాడు, తపస్సులా చేశాడు కదండి. ధ్రువుడు ఎవరిని ధ్యానం చేశాడు? ధ్రువుడు కృష్ణ భగవాన్ గురించి. కానీ వేరే యోగులందరూ ధ్యానం చేసే వాళ్ళందరూ పరమాత్మని చేసేవాళ్ళు.
వాళ్ళు పరిపూర్ణతను పొందరు. పరమాత్మ ధ్యానం అనేటువంటిది పరిపూర్ణత వరకు రాదు. పరమాత్మ ధ్యానం నుంచి భగవంతుడి ధ్యానం వరకు వెళ్ళాలి. వెళ్ళినాడు పరిపూర్ణత వచ్చినట్టు. అప్పటి వరకు వాళ్ళు భక్తులు కానట్టే. కాకపోతే కొంతవరకు నయం, జ్ఞానులు కంటే నయం. ఓకే మాతాజీ, ఎక్కువగా మునులు అంటే తత్వవేత్తలు. ఓకే జ్ఞానులు, వీళ్ళు ఎప్పుడు కూడా తత్వజ్ఞానాన్ని మాట్లాడుతూ ఏం చేస్తారు, విమర్శలు చేస్తూ ఉంటారు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ జ్ఞానాన్ని, ఇంకొక ముని యొక్క జ్ఞానాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఓకే, అంటే ప్రభుజీ మునులు ఋషులు ఒకటేనా? మునులు ఋషులు అంటే ఋషులు మునులు యోగులు ముగ్గురికి ఏంటి ప్రభుజీ తేడా? ఋషి అంటే ఇప్పుడు చెప్పాను, యోగి అంటే చెప్పాను నేను. ఓకే, ధ్యానం మీద ధ్యాస పెడతారు. ముని అంటే తత్వజ్ఞానం మాట్లాడేటువంటి వాడు. ఎస్ ప్రభుజీ. ఋషులు అంటే ఋషులు అంటే బహుశా ముని నుంచి, సారీ యోగి నుంచి నెక్స్ట్ స్టేజ్ ఏమో భక్తి యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమో కావచ్చు ఋషులు. ఇప్పుడు బ్రహ్మర్షి దేవర్షి అంటారు కదా ప్రభుజీ, ఋషులు అంటే భక్తి యోగంలో ఉన్నటువంటి, భక్తి యోగంలో ఉన్న వాళ్ళ ప్రభుజీ. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూస్తే బ్రహ్మర్షిగా ఎప్పుడు మాట్లాడారు, మాట్లాడేది విశ్వామిత్రుడు భక్తులు అయిన తర్వాతనే కదా బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. అవును అవును. మళ్ళీ నారదుడు కూడా, నారదుడు కూడా బ్రహ్మర్షి బ్రహ్మర్షి. ఓకే, సో ఉత్తమ స్థాయి, ఉత్తమ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, అయితే మునుల కంటే యోగుల కంటే ఎక్కువ అంతేనా ప్రభుజీ? అంతే. ఓకే ప్రభుజీ, సరే. నెక్స్ట్ 45 ఉషశ్రీమతి. స్వాత్మవృత్తం స్వాత్మవృత్తం మయేత్తం తే సుగుప్తమపి వర్ణితం. హరే కృష్ణ ప్రభుజీ. స్వాత్మవృత్తం మయేత్తం తే సుగుప్తమపి వర్ణితం. వ్యపేతం లోక శాస్త్రాభ్యాం భవాన్ హి భవత భగవత్పరః. వ్యపేతం లోక శాస్త్రాభ్యాం భవాన్ హి భగవత్పరః. ప్రభుపాదుల వారి భావము, ప్రహ్లాద నీవు నిక్కముగా ఆత్మదర్శివి, భగవద్భక్తుడవు. జనుల అభిప్రాయమును కాని నామమాత్ర శాస్త్రములను కాని నీవు లక్ష్య పెట్టవు. ఈ కారణమునే నా ఆత్మానుభూతి వృత్తాంతమును నిస్సంకోచముగా నీకు వివరించి తిని. ప్రభుపాదుల వారి భాష్యం చదవమంటారు ప్రభుపాదుల వారి భాష్యము. నిజముగా భక్తుడైన వాడు నామమాత్రమగు లోకాభిప్రాయములను గాని వైదిక తాత్విక సారసత్వమును కాని లక్ష్య పెట్టడు. ప్రహ్లాదుడు అటువంటి భక్తుడే, కనుకనే తన తండ్రి ఆదేశములను విద్య గరుప వచ్చిన నామమాత్ర గురువుల ఆదేశములను అతడు ఉల్లంఘించను. దానికి బదులు అతడు తన నిజ గురువు నారదముని ఆదేశములచే ఆదేశములనే పాటించి మహాభాగవతునిగా నిలిచిపోయాను. బుద్ధిమంతుడగు భక్తుని స్వభావము ఇట్లే ఉండును. యజ్ఞై సంకీర్తన ప్రాయజంతి హి సుమేధసః అని శ్రీమద్ భాగవతము ఉపదేశించినది. కనుక బుద్ధిమంతుడు తనను నిత్య కృష్ణదాసునిగా తెలుసుకుని మా కృష్ణ చైతన్యోద్యమంలో అనగా హరినామ సంకీర్తన ఉద్యమంలో చేరి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచు నిరంతరము హరినామ సంకీర్తనలో పాల్గొనవలెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో ప్రహ్లాదుని ఉద్దేశించి అంటున్నారు, ప్రహ్లాదుడు ఏమిటంట, ప్రహ్లాదుడు ఎందుకు గొప్పవాడు, ఎందుకంటే ఆయన ఆత్మదర్శి, భగవద్భక్తుడు, జ్ఞానుల యొక్క అభిప్రాయాలను లెక్క చేయడు, నామమాత్ర శాస్త్రాలను చదవడు. నామమాత్ర శాస్త్రాలు అంటే కర్మకాండ శాస్త్రాలు చదవరు. ఓకే, ఏ శాస్త్రం అయితే భగవద్భక్తిని బోధించదో అది చదవరు. రజోగుణ తమోగుణయుతమైనటువంటి శాస్త్రాల మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఓన్లీ శుద్ధ సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి భాగవతం లాంటి వాటి మీద మాత్రమే ఆయనకి పూర్తిగా నమ్మకం ఉంటుంది తప్ప ఇతర ఏ శాస్త్రాల మీద ఆయనకి నమ్మకం ఉండదు. ఏమేవో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పురాణం చదువుతూ ఉంటారు, చూసారా మీరు ఎప్పుడైనా? 12 నెలల్లో 12 రకాల పురాణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కర్మకాండని లేకపోతే సత్వగుణయుతం కానటువంటి పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అవన్నీ శుద్ధ భక్తులు చదవాల్సినటువంటి పురాణాలు కావు.
అవన్నీ పతనం చెందినటువంటి వ్యక్తిని ఒక చోట కూర్చోబెట్టి భగవంతుడి గురించి ఆలోచింపచేయటం కోసం ఉద్దేశించబడినవి. పాపాలు చేసేటువంటి వ్యక్తులకు ఉద్దేశించబడినవి, ఎందుకంటే అందులో అన్ని కూడా ఫలశ్రుతులు ఉంటాయి. ఫలశ్రుతుల మీద ఆశతోటి ఆ ఫలశ్రుతులు పొందడం కోసం వాళ్ళు శాస్త్రాన్ని నమ్ముతారు. అలాంటి శాస్త్రాలను నమ్మేటువంటి వాడికి కాదు నువ్వు, నువ్వు శుద్ధ భక్తుడివి, నీకు ఆత్మజ్ఞానం ఉంది, ఓకే, అందుకే నేను నీకు వివరించాను అంటే ఒక అవధూత అయినటువంటి వ్యక్తి ఎవరు ఏం చేసినా పట్టించుకోరు, ఎవరైనా మంచి చేసినా పట్టించుకోరు, ఎవరైనా చెడు చేసినా పట్టించుకోరు, ఎవరైనా హాని చేసినా పట్టించుకోరు, తన గురించి ఎవరైనా ఇబ్బంది పెట్టినా పట్టించుకోరు. అలాంటి వ్యక్తి ప్రహ్లాదుడు ఒక మాట అడగగానే ఆయనకి తన ఆత్మానుభూతికి సంబంధించినటువంటి పూర్తి జర్నీ మొత్తం వివరించేశాడు అవధూత. కాబట్టి భక్తుడు అవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాలంలో మనం ఎలా భక్తులం కావాలి, ఏం చేస్తే భక్తులం అవుతాం? హరే కృష్ణ మహామంత్రం చెప్పి గురువుని ఆశ్రయించి హరే కృష్ణ మంత్రం చేస్తాం. అది తప్ప వేరే మార్గం లేదు. ఓకే, కలియుగంలో సంకీర్తన యజ్ఞమే భక్తి, అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. ప్రహ్లాదుడు కూడా ఎవరు మాత్రం మహర్షి కదా, ప్రహ్లాదుడు కూడా రాజర్షి. మహర్షులు ఎవరు అని అడిగారు కదా. సో నారదుడు, ప్రహ్లాదుడు, మహర్షి. సో ఎందుకు ప్రహ్లాదుడు మహర్షిలా అయ్యారు అని అంటే ప్రహ్లాదుడు తన గురువుని ఆశ్రయించాడు. ఈవెన్ నరసింహ భగవానుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా ప్రహ్లాదుడు కోరుకున్న వరం ఏంటి గుర్తుందా ఎవరికైనా? భగవంతుని యొక్క భక్తిక సేవలో పాల్గొనాలి నిరంతరము. భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఇంకోటి కోరుకున్నారు, గురువు యొక్క ఆధ్వర్యంలో సర్వదా నెలకొనాలని ఇంకోటి కోరుకున్నారు. అసలు ఇంపార్టెంట్ మర్చిపోయారు అందరూ. గురువు గురువుని చెప్పారు, గురువు యొక్క అనుగ్రహం కావాలి అని చెప్పి అడుగుతారు. ఏమన్నారంటే ఈ రోజు నిన్ను ముఖాముఖి ప్రత్యక్షంగా నిన్ను దర్శనం చేసుకోవడానికి కారణం నా గురువు అయినటువంటి నారదుడు, అలాంటి నారద మునికి నేను సేవ చేసుకునే భాగ్యం కల్పించండి అని అడిగారు. ప్రభు నేను చెప్పింది గురువుని ఆశ్రయించడం ఒకటి, గురువుని సేవ చేయడం, గురువుకి సేవ చేయాలి. ఓకే, నెక్స్ట్ 46వ శ్లోకం. రాధారాణి మాతాజీ శ్రీ నారద ఉవాచ. హరే కృష్ణ. శ్రీ నారద ఉవాచ. ధర్మం పారమహంస్యం వై మునే శ్రుత్వా సురేశ్వరః. ధర్మం పారమహంస్యం వై సురేశ్వరః. పూజయిత్వా తతః ప్రీత ఆమంత్ర ప్రయయౌ గృహం. పూజయిత్వా తతః ప్రీత ఆమంత్య ఆమంత్ర ప్రయా గృహం. నారద ముని పలికెను, దైత్యరాజు ప్రహ్లాదుడు ఆ ముని ఆదేశములను వినినంతటా పరమహంసల ధర్మములను నెరుగగలిగాను. అంతటా అతడు మునిని యథోచితముగా అర్చించి అనుజ్ఞగొని తన గృహమునకు మరలెను. భాష్యం చదవమంటారు ప్రభుజీ. భాష్యం. శ్రీ చైతన్య మహాప్రభు పలికిన ఈ విషయము చైతన్య చరితామృతమునందు ఇట్లు తెలుపబడినది. కిభా విప్ర కిభా న్యాసి శూద్ర కేనే నయ మేయి కృష్ణ తత్వవేత్త సేయి గురు హయ. కృష్ణ సంబంధ విజ్ఞానం పూర్తిగా తెలిసినట్టు ఎవడైనను గురువు కాగలడు. కనుక భక్త ప్రహ్లాదుడు దానవుల నేలడి గృహస్థుడే అయినను పరమహంసేయున్నాడు. అందువల్ల అతడు మనకు గురువు. ఈ కారణమునే అతడు మహాజనులలో ఒకనిగా పేర్కొనబడినాడు. స్వయం 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 పూర్ణార్థ శంభో కుమార కపిలో మనువు ప్రహ్లాదో జనకో భీష్మ బలిర్వాయ వ్యాస కిర్వయం. శ్రీమద్ భాగవతము 6.3.20. సారాంశం ఏమనగా పరమహంస అయినవాడు మహాభాగవతుడు. అట్టి పరమహంస బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసస్త్రములలో దేనియందున్నను ముక్తుడు మహనీయుడే అయ్యాడును. శ్రీమద్ భాగవతం నందలి
పరిపూర్ణ మానవుడి నడవడి అని సప్తమ స్కందంలోని 13వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. ఓకే, సో ప్రహ్లాదుడు అక్కడి నుంచి ఆయన మాట్లాడిన అవధూత మాట్లాడినటువంటి మాటలన్నీ విన్న తర్వాత వెళ్ళిపోయారు. అవధూత పెద్ద జ్ఞాని, అందుకని ఆయన ఇక్కడ కూడా ముని అని అన్నారు. సో అయితే ప్రహ్లాదుడు ఆల్రెడీ పరమహంస, ఎందుకంటే ఆయన మహాజనులలో ఒకడు. సో అలాంటి పరమహంస అయినటువంటి వ్యక్తి ముక్త పురుషుడే. ఆయన ఏ ఆశ్రమంలో ఉన్నాడు అనేటువంటి దాంతో సంబంధం లేదు. యాక్చువల్గా ఈ కర్మకాండ చేసేటువంటి వాళ్ళు ఏం చెప్తారు అనంటే, నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నంతకాలం నీకు ముక్తి ఉండదు, ముక్తి పొందాలంటే సన్యాసమే పొంది ఉండాలి అని అంటారు. ప్రత్యేకించి స్త్రీలకు ముక్తి ఉండదు. సో గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి మగవాళ్ళైనా ముక్తి ఉండదు, స్త్రీలకి ముక్తి ఉండదు అనేటువంటి మాటలు మాట్లాడతారు. కానీ శాస్త్రం అలా చెప్పట్లేదు. శాస్త్రంలో ముక్తి పొందిన వాళ్ళందరినీ చూసుకుంటే వాళ్ళు చెప్పినటువంటి కండిషన్స్తో మ్యాచ్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరు లేరు. కర్దమముని భార్య దేవహూతి మరి స్త్రీ అయినా కానీ ఎలా ముక్తి వచ్చింది? పోనీ ఆమె ఏమన్నా భక్తి చేసిందా, లేకపోతే భక్తుడైనటువంటి తన భర్తకి సేవ చేసిందా? సో ఆమె చేసి భర్తకి సేవ చేసింది, మరి ఆమె కూడా ముక్తిని పొందిందిగా. స్వయంగా భగవానుడే తన కడుపున పుత్రుడుగా జన్మించాడు కదండి. అంటే నువ్వు ఆడ మగ అనేటువంటి భేదం లేదు ముక్తిని పొందడానికి. రెండు, ఏ ఆశ్రమంలో ఉన్నావు, గృహస్థాశ్రమంలో ఉన్నావా సన్యాసాశ్రమంలో ఉన్నావా అనేటి దాంతో కూడా సంబంధం, బ్రహ్మచారి అనేటి దాంతో కూడా సంబంధం. ఎప్పుడైతే మనం పరమహంస స్థాయికి వెళ్ళిపోతామో మనం ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ మనకి ముక్తి అనేటువంటిది లభిస్తుంది, ఎందుకంటే మనం ముక్త పురుషులమే ఆ సందర్భంలో. కాబట్టి గృహస్థ జీవనం గడిపే వాళ్ళకి ముక్తి ఉండదు అనేటువంటి వాళ్ళ మాటలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గృహస్థులైనటువంటి వాళ్ళు, గృహస్థ స్త్రీ అయినటువంటి వాళ్ళకు కూడా ముక్తి వస్తుంది. కాకపోతే మన చేతనం అనేటువంటిది ఇంపార్టెంట్. భక్తి అంటే ఓన్లీ మన చేతనంలో ఉన్నటువంటి మార్పు, మన కాన్షియస్నెస్లో ఉన్నటువంటి మార్పు, అది ఇంపార్టెంట్. చూడడానికి భక్తు భక్తుడు అభక్తుడు ఒకేలా కనిపిస్తారు, భక్తుడు అభక్తుడు కర్మలన్నీ ఒకేలా చేస్తున్నట్లు కనిపించినా ఓన్లీ తేడా ఏమిటి అని అంటే చేతనంలో ఉన్నటువంటి తేడా. ఒక భక్తుడు చేసేటువంటి పని చేస్తూ తన మనస్సులో ఉన్నటువంటి భావన అనేటువంటిది మార్పుగా ఉంటుంది, కానీ అభక్తుడి భావన వేరుగా ఉంటుంది. ఆ భావన మార్పు వలన రిజల్ట్ వేరుగా ఉంటుంది అంతే. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎవరో ఏదో మాట్లాడారని మనం నిరుత్సాహపడకూడదు. ఓకే, భక్తిలో పురోగమించాలి, భగవంతుని శరణాగతిలో అవ్వాలి. నెక్స్ట్ 14వ అధ్యాయం ఎవరు చదువుతారు? మాతాజీ శ్రీదేవి మాత చదువుతారా? ప్రభువి కొంచెం బిజీగా ఉన్నాను ప్రభువి. హరే కృష్ణ. ఓకే, రాధారాణి మాతాజీ చదువు, హనుమాన్ ప్రభుజీ చదవండి. హరే కృష్ణ. సమ్మరి చదవండి ప్రభు, ఈరోజు సమ్మరి చదివి ఆపేద్దాం, రేపు 14వ అధ్యాయము. ఆదర్శ గృహస్థ జీవనం. కాలము దేశము కర్త అనుసరించి ఉన్నట్టి గృహస్థ జీవన ధర్మములను ఈ అధ్యాయము వివరించు. ధర్మరాజు గృహస్థ ధర్మములను తెలుసుకున్నటకు మిగుల కుతూహలపడినప్పుడు వాసుదేవునిపై శ్రీకృష్ణుడు పూర్తిగా ఆధారపడుటే గృహస్థుని ప్రథమ కర్తవ్యమని, ఆ విధముగా అతడు భక్తిచే ఆ దేవదేవుని అన్ని విధముల ప్రసన్నుని చేయుటకు యత్నింపబలనని నారదముని ఉపదేశించను. నిజముగా భక్తి యోగమును నెలకొనినట్టి ప్రామాణికుల ఉపదేశముల పైనను భక్తుల సాంగత్యము పైన ఈ భక్తి ఆధారపడును. అట్టి భక్తికి శ్రవణమే ఆరంభము. మనుషుడు ఆత్మదర్శుడు ముఖత శ్రవణము చేయవలసి ఉండును. ఈ ప్రకారము గృహస్థునికి పుత్ర కళాత్రాదులు ఎడగల ఆకర్షణ క్రమముగా తగ్గగలదు. కుటుంబ పోషణకు సంబంధించినంత వరకు గృహస్థుడు జీవనమునకు అవసరమైనది సంపాదించుకొనునప్పుడు న్యాయబుద్ధితో వ్యవహరించవలను. ధనమును కూడబెట్టుటకు భౌతిక సౌకర్యములను అనవసరముగా పెంచుకున్నటకు అతిగా కష్టపడరాదు. జీవికను సంపాదించుటలో బాహ్యమునకు అతడు అతి చురుకుగా ఉన్నట్టు కనిపించినను అంతరమున అధిక లాభముల పట్ల ఆసక్తి లేకుండా ఆత్మదర్శి అయి నెలకొని ఉండవలను. బంధుమిత్రులతో
అతని వ్యవహారములు కేవలము ప్రయోజనము తీరుట కొరకే అయి ఉండవలను. కాని ఆ కార్యములలో అతడు అతిగా పాల్గొనరాదు. కుటుంబ సభ్యులు సంఘము వసగడి ఉపదేశములను అతడు బాహ్యమునకే అంగీకరింపగలను. కాని నిజమునకు అతడు గురు శాస్త్రోపదేశానుసారమే తన ధర్మపాలనలో నెలకొనగలను. ముఖ్యముగా గృహస్థుడు ధనార్జనకై వ్యవసాయము చేయవలను. భగవద్గీత 18.44 ఎందు తెలుపబడినట్లు వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యము, కృషి పూరక్త వాణిజ్యం అనునవి గృహస్థుల ప్రత్యేక ధర్మము. విధివశమున లేక భగవత్వ కరుణచే ధనము అధికముగా లభించినప్పుడు దానిని యుక్తముగా హరినామ సంకీర్తనోద్యమునకు వాడవలను. కేవలము ఇంద్రియ ప్రీత్యర్థము అధిక ధనమును సంపాదించవలనని ఎవ్వడను ఊపిరూరరాదు. అవసరమునకు మించి ధనమును కూడబెట్టుటకు యత్నించువాడు దొంగగా పరిగణించబడి ప్రకృతి నియమముల చే శిక్షితుడగునని గృహస్థుడు సర్వదా జ్ఞప్తి అందుకొనవలెను. గృహస్థుడు అల్ప పశుపక్షాదులను తన సంతానం వలె చూచుకొని వాని ఎడు అనురాగములు కలిగి ఉన్నాడు. ఇంద్రియ తృప్తి కొరకు అతడు జంతువులను కాని పక్షులను కాని సంపరాదు. కుక్కలకు అంతకన్నాను నీచ జీవులకు అతడి జీవన అవసరములను బసకవలనే కాని ఇంద్రియ ప్రీత్యర్థము వాటిని స్వలాభములకు వినియోగించుకునరాదు. వాస్తవములకు శ్రీమద్ భాగవత కథనమును అనుసరించి ప్రతి గృహస్థుడు గొప్ప సామ్యవాదియే. అతడు ఎల్ల జీవులకు జీవకును వసకుచున్నాడు. గృహస్థుడు తనకున్న దానిని ఎటువంటి భేదభావము లేకుండా సకల జీవులకు సమానముగా పంచవలను. ప్రసాద వితరణయే సర్వోత్తమ విధానము. గృహస్థుడు తన భార్య ఎడ అమితాను రాగమును కలిగి ఉండరాదు. శ్రద్ధతో అతిథిని సేవించుట ఎందు ఆమెను కూడా అతడు నియుక్తము చేయవలను. భగవద్ అనుగ్రహము చే సంపాదించిన ధనమును అతడు 5 కార్యములలో వినియోగించవలను. భగవద్ అర్చనము, సాధువులకు వైష్ణవులకు ఆతిథ్యమునిచ్చుట, జనులకు సమస్త జీవులకు ప్రసాదమును వసగుట, పితృదేవతలకు ప్రసాదమునిచ్చుట, తాను స్వయముగా ప్రసాదమును భుజించుట కనునవే 5 కార్యక్రమములు. గృహస్థులు ఈ ప్రకారం ఎల్లరను అర్చించుటకు సిద్ధపడి ఉండవలను. భగవదర్పితము కాని దేదీయును వారు భుజింపరాదు. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై అని భగవద్గీత 13.13 యందు తెలుపబడినట్లు యజ్ఞమున అర్పింపబడిన ఆహారము స్వీకరించుట వలన భగవత్ భక్తులు సర్వ విధములైన పాపము నుండి ముక్తు లభుతురు. పురాణములందు పేర్కొనబడిన తీర్థస్థానములను కూడా గృహస్థుడు దర్శించవలను. ఈ ప్రకారము తన కుటుంబము, సంఘము, దేశము, సమస్త మానవాళి ప్రయోజనార్థం అతడు సంపూర్ణముగా శ్రీకృష్ణ భగవాను సేవలో నెలకొనవలను. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఆదర్శ గృహస్థ జీవుడి యొక్క జీవనం ఎలా ఉండాలి అనేటువంటిది మనకి 14వ అధ్యాయంలో వివరించడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పటి వరకు ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా నారదుడు ప్రహ్లాదుడి యొక్క కథ మొత్తం చెప్పేశారు. చివరికి ప్రహ్లాదుడు అవధూతతో మాట్లాడినటువంటి విషయాలు కూడా చెప్పేశారు. అండ్ ప్రహ్లాదుడు మహాజనుల్లో ఎందుకు ఒకడు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసిన తర్వాత ఇక ప్రహ్లాదుడు గురించి ఎప్పుడైతే ముగిసిందో అప్పుడు ధర్మరాజు అడుగుతున్నాడు. ప్రహ్లాదుడు ఆల్రెడీ గృహస్థుడు చూస్తే గృహస్థుడుగా ఉన్నటువంటి ప్రహ్లాదుడే మహాజనుడు అయ్యాడు. అందుకనే ఇక్కడ గృహస్థులైనటువంటి వాడి యొక్క ధర్మం ఎలా ఉండాలి, గృహస్థులైనటువంటి వాడు ఏ విధంగా తన జీవనాన్ని గడపాలి అని తిరిగి ధర్మరాజు నారదుడిని ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. దానికి సమాధానంగా ఈ చాప్టర్ మొత్తం కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే గృహస్థుడు అయినటువంటి వాడు పూర్తిగా శ్రీకృష్ణ భగవానుడి మీద ఆధారపడి ఉండాలి. అంతే తప్ప నాకు
అన్ని రకాల ఇంద్రియ భోగాలు ఉన్నాయి, నాకు అన్ని రకాల సుఖాలు ఉన్నాయి, కాబట్టి నాకు భగవంతుడు అవసరం లేదు అని అనుకునేది. చూడండి, ఎక్కువగా చూస్తే ఎవరు భగవంతుడి దగ్గరికి వెళ్ళరు అంటే పూర్తి సంతోషంగా ఉన్నటువంటి వాళ్ళు, అన్ని రకాల భౌతికంగా ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు అవసరం లేదనుకుంటారు. భగవంతుడు ఏం చేస్తాడు, నేను కష్టపడి సంపాదించాలి, నేను కష్టపడి సుఖపడాలి అనుకుంటారు. కానీ ఎవరికైతే కష్టాలు ఉంటాయో వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్తారు. కానీ గృహస్థుడుగా అన్ని సుఖాలు అనుభవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క ధర్మం ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనకి శాస్త్రం చదివితే అర్థమవుతుంది. ఇలాంటి భాగవత పురాణాలు చదివితే అర్థమవుతుంది. అంతే తప్ప మనకి మనోకల్పనలు చేసుకోవడం వల్ల మనకి వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. భక్తి అనేటువంటిది లేకుండా గృహస్థుడు గృహస్థ జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు అని అంటే తను చేస్తుంది తను గృహస్థుడు కాదు, ఆయన గృహమేది అంటారు. సో అలాంటి వాళ్ళని గృహస్థుడు అని అనరు. కాబట్టి వర్ణాశ్రమంలో గృహస్థవ ఆశ్రమము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. భౌతికత్వం నుంచి ఆధ్యాత్మికత్వం వైపుకు పురోగమించడం కోసం ఉపయోగపడేటువంటి ఒక ఆశ్రమం అది. పూర్తిగా ఇంద్రియాలని నిగ్రహించుకోవడం కోసం, నియమితంగా ఉపయోగించుకోవడం కోసం ఉన్నటువంటి ఆశ్రమం గృహస్థ జీవనం. బ్రహ్మచారిగా ఇంద్రియాలను నియమించుకోలేకపోతే గృహస్థ జీవనం అవసరం. అంతేకాని అంటే ఏంటి, గృహస్థ జీవనంలో ఇంద్రియాలను నియంత్రించడం కోసం ఇవ్వబడింది, కానీ ఇంద్రియ భోగం చేయడం కోసం ఇవ్వబడలేదు. ఓకే, కానీ మనము అది మర్చిపోతే మనం పుత్ర కళత్రాదులు ఇక్కడ ఆకర్షణ పొందేస్తాం. పుత్రులు కళత్రాదులు, పుత్రులు అంటే మనకు పుట్టిన వాళ్ళు, మన అంశ. ఓకే, కళ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, అంశకి అంశ. ఓకే, అంశకి అంశ అంటే మనవడు, కళ అంటే మనవడు. పుత్రుల ఇక్కడ మనవడు మనవరాళ్ళ ఇక్కడ ఆకర్షణతోటి, ఆత్మీయతతోటి, ప్రేమతోటి జీవితాన్ని గడిపేస్తే తను పతనం చెందుతున్నటువంటి వాడే. సో క్రమంగా ఆయన ఆకర్షణ ఇలాంటి విషయాల నుంచి తగ్గించాలి, కృష్ణ భక్తిలో ఉండాలి, అది గృహస్థ ధర్మము అంటే అని చెప్తున్నారు. ఇంకొకటి, ప్రామాణికమైనటువంటి వ్యక్తులు యొక్క ప్రామాణికమైనటువంటి వ్యక్తుల యొక్క భాష్యాలను మాత్రమే వినాలి. గురువులు అంటే ప్రామాణికమైనటువంటి వాళ్ళు, గురువుల నుంచి మాత్రమే వినాలి. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి వినేసి మన గృహస్థ జీవనాన్ని వృధా చేస్తాం. ఇక దేశ కాలమాన పరిస్థితులకి అనుగుణంగా మనం భక్తి చేయాలి. అందరూ ఒకలాగానే చేయాలని రూల్ ఏం లేదు. భక్తి నియమ నిబంధనలు కూడా దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఉండాలి. ఒక నియమము ఒక నిబంధన ఒక రకంగా ఉంది అని అంటే ఎలాంటి పరిస్థితులు అయినా అలానే చేయాలి అని కాదు. అవసరమైతే నియమ నిబంధనలు సడలింపబడతాయి పరిస్థితులకి అనుగుణంగా, లేదు అని అంటే పరిస్థితులకి అనుగుణంగా నియమ నిబంధనలు ఇంకా కఠినతరం కూడా చేయబడతాయి. అంటే మనకున్నటువంటి పరిస్థితికి అనుగుణంగా మనం ఏ విధంగా బెస్ట్గా భక్తి చేయొచ్చు అనేటువంటిది ఇంపార్టెంట్. ఆపద్ధర్మంలో చేసే భక్తి వేరుగా ఉంటుంది, మామూలుగా చేసేటువంటి భక్తి వేరుగా ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు చేసేటువంటి భక్తి వేరుగా ఉంటుంది, మనకున్నటువంటి భౌతిక పరిస్థితిని అనుసరించి భక్తి వేరుగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు మనసులోనే భక్తి చేస్తారు, ఒక్కొక్కళ్ళు భౌతికంగా అన్ని రకాలుగా ఆఫర్ చేసి భక్తి చేస్తారు. ఇంటిని అంతా అలంకరించి భగవంతుడి యొక్క మండపాన్ని మొత్తం అలంకరించి మరీ పొద్దు నుంచి సాయంత్రం దాకా కీర్తనలు చేయించి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వందల మందికి ప్రసాదాలు వితరణలు చేసి కూడా భక్తి చేస్తారు. ఓకే, కొంతమంది అంతా చేయలేకపోవచ్చు. చేయలేని వాడు వాళ్ళ పరిస్థితికి అనుగుణంగా చేయాలి భక్తి. వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో బెస్ట్గా ఎలా భక్తిని సాధన చేయొచ్చు అనేటువంటిది చూడాలి. గృహస్థుడైనటువంటి వాడు సాధ్యమైనంత వరకు కూడా తనకున్నటువంటి దానిని గోవుల్ని బ్రాహ్మణుల్ని రక్షించడం కోసం ఉపయోగించాలి, అందరికీ సమానంగా వితరణ చెయ్యాలి ప్రసాదాన్ని గృహస్థులైనటువంటి వ్యక్తి. అంతేకాని అంతా నాకే కావాలి, నాది నాకే కావాలి, నా పక్కన వాడిది నాకే కావాలి, ఊర్లో ఉన్న వాళ్ళందరిది నాకే కావాలి అనుకునేటువంటి విధంగా భక్తి అనేటువంటిది ఉండదు. భక్తి అనేటువంటి భక్తుడు అనేటువంటి వాడు తను తను సుఖంగా ఉంటూ ఇతరులను సుఖంగా ఉంచుతూ అందరికీ ప్రసాదాన్ని అందింపజేయాలి. ఇంకొకటి, మనం తినేటువంటిది కూడా ఏది కూడా ఆఫర్ చేయనటువంటిది తినకూడదు. మనకి ప్రశ్న చెప్పేస్తారు, ఏదైతే నాకు అర్పించకుండా నువ్వు తింటావో నువ్వు పాపాన్ని భుజిస్తున్నట్లు అని. అంటే పాపము అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? పాపము అనేటువంటిది మనం తినేటువంటి తిండి నుంచి వస్తుంది. తినే తిండే మనల్ని పాపాత్మలను చేస్తుంది. కాబట్టి తింటున్నది ఏమిటి అనేటువంటిది మనల్ని పుణ్యాత్ములుగా మారాలా పాపాత్ములుగా మారాలా అనేటువంటిది డిసైడ్ చేస్తుంది.
భగవంతుడికి అర్పించి తింటే మనం భగవద్భక్తులము అని అర్థం. భగవంతుడికి అర్పించి తినకపోతే మనం పాపాన్ని భుజిస్తున్నట్టు. ఎలా అంటే, ఎప్పుడైతే మనం తినేటువంటి ఆహార పదార్థాలని సంపాదించేటప్పుడు చేసినటువంటి తప్పుల వలన కలిగినటువంటి పాపాలు కూడా తిన్న వాళ్ళందరికీ వెళ్తాయి. అయితే ఒకవేళ భర్త అనేక రకాల మోసాలు చేస్తూ సంపాదిస్తున్నాడు అనుకోండి, అలాంటి భర్త తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని తినటువంటి భార్య, పిల్లలు అందరికీ కూడా ఆ పాపం అనేటువంటిది పంచబడుతుంది. మరి ఈ పాపాల నుంచి మరి విముక్తులు అవడం ఎలా? ఎవరో ఒకరు ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేసేటువంటి వృత్తి కారణంగా వాళ్ళు ఎన్నో కొన్ని తప్పులు చేయాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ తప్పులు చేసి సంపాదించినటువంటి సొమ్ముతోటి మనం గనక వండుకొని తింటే భర్త పాపంలో సగభాగం మనం కూడా పొందుతున్నట్టు. మరి అలా పాపాలు పొందకుండా మనం ఎలా రక్షింపబడాలి? భర్త సంపాదించినటువంటి ఆస్తిని, సంపాదనని, తినేటువంటి తిండిని, మనం వేసుకునేటువంటి బట్టల్ని, మనం అనుభవించేటువంటి ప్రతిదీ భగవంతుడికి ఆఫర్ చేయాలి. అందుకనే ఒకప్పుడు రోజుల్లో మనం కట్టుకునేటువంటి బట్టలు కూడా దేవుడి ముందు పెట్టి, పసుపు పెట్టి దేవుడికి అర్పించి ఆ తర్వాత బట్టలు వేసుకుంటారు. గుర్తుందో లేదో మన అంటే మన 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 జనరేషన్లో చేయట్లేదేమో, కానీ మన పెద్దల జనరేషన్ మాత్రం తప్పకుండా పని చేస్తారు. దేవుడి ముందు పెడతారు, పసుపు అంటిస్తారు, కొంచెం పసుపు రాసి భగవంతుడికి అర్పిస్తారు. మేమందరం ఇప్పటికి చేస్తాం ప్రభుజీ, ప్రభుజీ పసుపు రాసి యూజ్ చేస్తాం ప్రభుజీ, కొన్ని కొన్ని ఆఫర్ చేస్తాం, కొన్ని కొన్ని చేయం, ఇంకా మాయలో ఉన్నాం ప్రభుజీ. ప్రభుజీ బంగారం కూడా ప్రభు స్వామివారికి వేస్తారు కాబట్టి బంగారం కూడా ఆఫర్ చేస్తారు. బంగారం ఏం కొన్నా అంతే ప్రభు, ఏం కొన్నా దేవుడి ముందర పెట్టే మేము చేసుకునేది. అలా చేస్తేనే మనము పాపాన్ని భుజించినట్లు. సో జీతం వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? జీతం రాగానే ఫస్ట్ బ్యాంక్ చెక్కును తీసుకెళ్లి ముందు దేవుడి ముందు పెట్టాలి, ఆ తర్వాత చెక్ తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేయాలి. సో ఆ విధంగా యాక్చువల్గా జీవన విధానం అలా ఉండాలి. అది గృహస్థుడు చాలా చక్కగా పాటించాలి. అలా పాటించినప్పుడు మాత్రమే మనము అనేక రకాల పాపాల నుంచి బయటపడతాం, ముక్తులం అవుతాం. గృహస్థుడిగా మన యొక్క మన ధర్మాన్ని కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి భగవంతుడికి అర్పించి తినాల్సినటువంటి ప్రతిదీ కూడా మరి ఏమై ఉండాలి? సాత్విక ఆహారం అయి ఉండాలి. అంటే గృహస్థుడు సాత్విక ఆహారాన్ని తినాలి. ఓకే, సో గృహస్థుడు అంటే భగవంతుడికి అర్పించే తినాలి, భగవంతుడికి అర్పించే మనం ఏదైనా ఉపయోగించాలి అనుకుంటున్నాం కాబట్టి ప్రతిదీ కూడా సాత్వికం అయి ఉంటే అర్పించడానికి సాధ్యమవుతుంది. కాబట్టి సాత్విక ఆహారాన్ని మాత్రమే తినడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ అదే చెప్పారు, పక్షులని చంపకూడదు, జంతువులని చంపకూడదు, కుక్కలకు అంతకన్నను నీచ జీవులకు అతడు జీవన అవసరములను వసగవలనే కానీ ఇంద్రియ ప్రీత్యర్థం వాటిని స్వలాభములకు వినియోగించుకునరాదు. చాలా మంది పెట్ డాగులు ఉన్నాయి కదండి, ఎందుకున్నాయి కుక్కలు మన ఇంట్లో? దొంగల బారి నుంచి కాపాడడానికి ముఖ్యంగా వాడతారు ప్రభుజీ. అనేక రకాల కారణాలు ఉంటాయి. కొంతమంది డబ్బు ఎక్కువైపోయి, కొంతమందికి డబ్బు ఎక్కువైపోయి కుక్కను పెంచుకుంటే స్టేటస్ అందుకు కావాలి. మన స్టేటస్ చూపించుకోవాలంటే మనకి ఎలాంటి కుక్క ఉంది, ఎంత బొచ్చున్న కుక్క ఉంది, ఎంత ఎత్తున్న కుక్క ఉంది, ఎంత లావున్న కుక్క ఉంది, ఎలాంటి జీన్స్ ఆ కుక్కకి అనేటువంటి దాని మీద మనకి మన యొక్క స్టేటస్ అనేటువంటిది గుర్తింపబడుతుంది. అందుకనే అలాంటి కుక్కల రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, లేదు అంటే కొంతమంది పిల్లలు లేరని కుక్కను పెంచుకుంటారు. వాళ్ళ ప్రేమని మరి ఎవరి మీద ఒకళ్ళ మీద చూపించాలి కదా, అందుకనే కుక్కల మీద చూపిస్తారు. కొంతమంది కుక్కల మీద జాలిపడి కుక్కలని పెంచుకుంటారు. యాక్చువల్గా కుక్క అనేటువంటిది అమంగళకరమైనటువంటి జీవి. యాక్చువల్గా ఇంట్లో రాకూడదు కుక్క. కుక్కనే కుక్క చూసినటువంటి ఆహారాన్ని మనం తినకూడదు. కుక్క చూసినటువంటి ఆహారాన్ని మనం దేవుడికి కూడా అర్పించకూడదు, అది శాస్త్రం చెప్తుంది.
అపవిత్రమైపోతుంది. కుక్క కంటితో చూస్తేనే ఏది చూస్తే అది అపవిత్రమైపోతుంది, అమంగళకరమైనటువంటి జీవి కుక్క. అలాంటి కుక్కని మనం ఇంట్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటాం, చాలా అమంగళకరం. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఓకే, సో అందుకనే మనం భగవంతుడికి ఆఫర్ చేయాల్సినటువంటిది ఏదైనా సరే కుక్క కళ్ళు కనపడకుండా, కుక్క కళ్ళకి పడకుండా చూసుకోవడం అనేటువంటిది గృహస్థుల యొక్క ముఖ్యమైనటువంటి విషయం, ఇంపార్టెంట్, అది గమనించాలి. తర్వాత గృహస్థుడు శ్రద్ధగా శ్రీకృష్ణ భగవాను సేవించాలి, అర్చా విగ్రహాలను సేవించాలి. గృహస్థుడు అర్చా విగ్రహాలను సేవించాలి, గృహస్థుడు భక్తులను సేవించాలి. జంతువులను కాదు, కుక్కను కాదు ప్రేమించాల్సింది, కృష్ణుని ప్రేమించాలి. కుక్కను కాదు ప్రేమించాల్సింది, కృష్ణ భక్తుల్ని ప్రేమించాలి. కుక్క కాదు సేవ చేయాల్సింది, కృష్ణ భక్తులకి సేవ చేయాలి. ఇది మనము ఏ భావంతో మరణిస్తామో ఆ భావంతోనే మనము ఇంకొక జన్మను పొందుతాం కదా. కృష్ణ ఏం చెప్పారు, మరణించే ముందు మన భావం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. జీవితం మొత్తం కుక్కల్ని నక్కల్ని పక్షుల్ని ప్రేమిస్తూ వచ్చేసామనుకోండి, మనం ఏ భావంతో మరణిస్తాం? కుక్క భావంతోనే మరణిస్తాం, కుక్కగానే పుడతాం. సో మన ఇంట్లో కుక్కలు ఎక్కువగా ఉండి కుక్కల్ని ఎక్కువగా ప్రేమిస్తే వచ్చేటువంటి నష్టం ఇది. ఓకే, మనం అలాంటి జన్మం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. మీరు చూస్తే భరతుడు ఏమైపోయాడు, జింకగా పుట్టాడు. ఎందుకు పుట్టాడు? జింకను ఎక్కువగా ప్రేమించాడు, జింక మీద వ్యామోహంతో. సో మనం కుక్క మీద వ్యామోహం పెట్టుకుంటే మనం దేవకన్యగా పుడతామా? అలానే పుడతాం. కాబట్టి మనము దేని మీద వ్యామోహం పెట్టుకోవాలి అనేటువంటి దాని మీద మనం కొంచెం జాగ్రత్త పడాలి. కృష్ణుడి మీద వ్యామోహం పెట్టుకుంటే కృష్ణుడి దగ్గరికి వెళ్తాం ప్రభు, అనేక జన్మల తర్వాత మనం కలుషాలు కలుషితాలన్నీ పోతే వెళ్తాం ప్రభు. ఓకే, కాబట్టి మనము ముక్తులం అవ్వాలి. గృహస్థ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం ముక్తులం అవ్వాలి. అలా ముక్తులు అవడం కోసం అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళ్ళాలి. అవునా మాతదు? ఊటీ కొడైకెనాల్ వెళ్ళాలా? మళ్ళీ కుక్క జన్మ జంతు జన్మ వస్తుంది ప్రభుత్వం. తీర్థస్థానాలకి వెళ్ళాలి. ఓకే, మధుర, బృందావనం, మాయాపూర్ అలాంటి ప్రదేశాలకి వెళ్ళాలి. పూరి అలాంటి ప్రదేశాలకి వెళ్ళాలి. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక ట్రిప్ అయినా చెయ్యండి. ఓకే, ఒక ట్రిప్ ఆధ్యాత్మికంగా, పూర్తి ఆధ్యాత్మికంగా పోయి వచ్చినంతసేపు ఆధ్యాత్మికంగానే ఉండాలి. గృహస్థుడు సంపాదించేది అందుకే, అప్పుడప్పుడు తీర్థస్థానాలకి వెళ్ళడం కోసం. ఓకే, తీర్థస్థానాలకి వెళ్ళేది ఎందుకు? అక్కడికి వెళ్ళి మూడు మునకలు వేసి రావడానికి, భగవంతుని సేవించుకోవడానికి, భక్తుల సాంగత్యం. అక్కడ భక్తులు ఉంటారు, భక్తుల సాంగత్యాన్ని పొందాలి. అప్పుడు భక్తిలో మనం కూడా పురోగమిస్తాం. అది ఒక గృహస్థుడు ఉండాల్సినటువంటి విధానం. ఓకే, సో అర్చ విగ్రహ ఆరాధన చేయాలి, తర్వాత భక్తుల ఆరాధన చేయాలి, తర్వాత అచ్యుతుడి ఆరాధన చేయాలి. ఓకే, అప్పుడు మనం భక్తులుగా మారతాం, ముక్తిని పొందుతాం. ఇది గృహస్థుడి యొక్క జీవన విధానం. థ్యాంక్ యూ వెరీ మచ్, ఇక్కడికి ముగిద్దాము. వంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో.